ఓం శ్రీ మాత్రే మహా. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆర్థిక సంకటం తొలగాలి అంటే, అంటే ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే ఆర్థికంగా, ప్రధానంగా ఆర్థికంగా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతుందమ్మా అంటారు, డబ్బు వచ్చిన దానికంటే ఖర్చులు ఎక్కువ చూపిస్తున్నాయి అని అంటారు, లేదా ఆర్థిక సమస్యలు ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్గా కొంతమందికి ఉద్యోగం పోవటము, ఏదో కారణం చేత, లేదా అనారోగ్యం పాలవుతే డబ్బు సరిపోకపోవటము, హాస్పిటల్ పాలవటము, అలా చాలామంది జాతకాల్లో వ్యక్తిగతంగా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఈ ఆర్థిక సంకటం అనేటువంటిది తొలగిపోవాలి అనంటే మరి తప్పనిసరిగా చిన్న చిన్న పరిహారాలు తెలియచేస్తాను నాన్న. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిన తర్వాత చక్కగా సూర్య నమస్కారం అనేటువంటిది చేయటము ఒకటి మంచి మంచి పద్ధతి, చాలా మంచి పద్ధతి. చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సూర్య నమస్కారం చేసుకోవటం ఆర్ఘ్యం వదలటం. ఆ తర్వాత మరొకటి సింపుల్దే తెలియచేస్తున్నాను, పెద్ద పెద్దది ఏమీ కాదు. కొంచెం వరిపిండి, అందులో మీరు పంచదార కొంచెము కలిపి దాన్ని చక్కగా రావి చెట్టు మొదటిలో చల్లండి. అంటే చీమలకు ఆహారము అని అర్థం, అంతకంటే వేరే ఏం లేదు. దానికిను దీనికి ఏంటి లింక్ సంబంధం అనుకుంటారేమో. వాస్తవంగా మరి కాస్త వరిపిండిలో మనం పంచదార కలిపి ఇలా చల్లుతాము అని అంటే చీమలు తిని పెడతాయి. కనీసం మనం ఎప్పుడైనా సరే ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఏదైనా ఒక ప్రాణికి ఇంత ఆహారం పెట్టకపోతే మానవ జన్మ ఎత్తడమే వృధా. వాస్తవంగా ఎంతో కొంత మీ శక్తి కొద్ది, కొంతమంది అయితే మాకింత ఆదాయము వచ్చింది అంటే ఈ ఆదాయంలో 10% మేము డొనేషన్ ఇస్తాము అని చెప్పేసి బీద వాళ్ళకి లేదా కొన్ని సంస్థలకి చక్కగా డొనేషన్ ఇస్తుంటారు. లేదనంటే వచ్చిన దాంట్లోనే ఒక 5% 10% వాళ్ళంతటి వాళ్ళే ఏదైనా సరే సద్వినియోగము లేని వారికి పెడుతూ ఉంటారు. కొంతమంది బట్టలు కొనిపెడుతుంటారు, చెప్పులు కొనిపెడుతుంటారు, దుప్పట్లు కొనిపెడుతూ ఉంటారు, ఆహారము ప్యాకెట్లు పొట్లాలు అందిస్తూ ఉంటారు. సరే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తుంటారు నాన్న, ఇది చాలా చాలా మంచి పద్ధతి. సరే ఇంతకీ టాపిక్, మరి మనకి అసలు ఈ ఆర్థికంగా వచ్చేటువంటి ఈ డిస్టర్బెన్స్ అనేది తొలగిపోవటం కోసము ఏం చేయాలి, అది మనకి టాపిక్ కాబట్టి కొంచెం వరిపిండి అందులో పంచదార వేసి రావి చెట్టు మొదట్లో చక్కగా చల్లండి. చల్లితే చీమలు వచ్చి తిని పెడతాయి. మీకు కొద్ది రోజులకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక 21 రోజులు కనీసం అలా చేశారు అని అంటే ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఫైనాన్షియల్గా చాలా చాలా బాగుంటారు నాన్న, కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అసలు మొదట్లో అందుకనే ముగ్గు అని అంటే వరిపిండితోటే వేసేవాళ్ళు, అంటే చీమలు వచ్చి ఆహారంగా తిని పెడతాయి అని చెప్పేసి. ఇలా ఏంటంటే ప్రతి పనిలో కూడా ఒక అంతరార్థము అనేటువంటిది ఉంటుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.